మా నమస్కారమమ్మా. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరు చూడాల్సిన కొన్ని సినిమాలు అయితే మీకు రికమెండ్ చేయబోతున్నా. అందులో మొదటిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరా. ఎస్టర్డే 7th November ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ అడలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ సినిమా థియేటర్కి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ, మరి బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీ అయితే అస్సలు మిస్ అవ్వదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ఫ్యామిలీ వచ్చిన మూవీ. నెక్స్ట్ సెకండ్ మూవీ వేటయ్యా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన లేటెస్ట్ మూవీ. సో ఈ సినిమా కూడా ఎస్టర్డే 7th November mid-night అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ చేశారు మామ. సో ఈ సినిమా కూడా మీకు అయితే హైలీ రికమెండ్ చేసిన, ఫ్యామిలీ చూడొచ్చు. ఒక మంచి సబ్జెక్ట్, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. సో కాబట్టి ఈ సినిమాని మిస్ అవ్వదు, ఫ్యామిలీతో చూడొచ్చు, హైలీ రికమెండ్. నెక్స్ట్ థర్డ్ మూవీ ఏఆర్ఎం, మలయాళం యాక్టర్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ ప్యాండే మూవీ. సో రీజనల్గా ఈ సినిమా థియేటర్లో మల్టిపుల్ ఆర్డర్ రిలీజ్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయింది మావా. మరి ఈ సినిమా కూడా ఎస్టర్డే 7th November డిస్నీ ప్లస్ హాస్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆర్డర్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు. సో హైలీ రికమెండ్ మావా. సినిమా చాలా బాగుంటుంది, స్టన్నింగ్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ కానీ, టోవినో థామస్ క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్స్ కానీ ఒక లెవెల్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఈ సినిమా కూడా ఫ్యామిలీతో వాచ్ చేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ మూవీ జనక అయితే గనక, హీరో సువాస్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం. ఆల్రెడీ సినిమా థియేటర్ వర్షన్ సూపర్ హిట్ అయింది అండ్ ఒక 2 డేస్ బ్యాక్ ఈ సినిమా మనకు 4K వర్షన్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఒక మంచి మెసేజ్ ఉంది, ఫుల్ కామెడీ మూవీ మావా, అండ్ ఫ్యామిలీ కంపల్సరీ చూడాల్సిన ఒక మూవీ ఇది. అండ్ ఈ వీడియోలో లాస్ట్ అప్డేట్, సిటడెల్, హనీ బన్నీ, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ అండ్ హీరోయిన్ సమంత. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ ఎస్టర్డే 7th November అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆర్డర్ స్ట్రీమింగ్ చేశారు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయమ్మా. మరి ఈ వెబ్ సిరీస్ని మీకు రికమెండ్ చేస్తున్న, సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో చూసే మాత్రం బుక్ అయిపోతారు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో అక్కడక్కడ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయేమో, చాలా డీప్గా ఉన్నాయి, కాబట్టి ఫ్యామిలీతో చూసే మాత్రం బుక్ అయిపోతారు. సింగిల్గా చూడండి, యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉన్నాయేమో, ఫైట్ సీన్స్ కిర్రాక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది రాజన్ డికే. సో మొత్తానికి సింగిల్గా మాత్రం చూడండి. సో ఫైనలీ ఇన్ఫర్మేషన్, మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామవా. బాయ్.